ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో ఇళ్ళ పట్టాలు రావాలంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క ఫిఫ్టీన్ పాయింట్స్ అనేది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ఎవరు ఆ రూలు ఎవరైతే అన్న రూల్ అయితే చెప్తాను సో వీడియో అయితే ఎంతవరకు చూడండి ముఖ్యంగా వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు సో ఫ్రెండ్స్ లైక్ అనేది చేయండి మీరు లైక్ చేయడం ద్వారా చిన్న ఎంకరేజ్మెంట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఏపీ ప్రభుత్వం ఇచ్చే ఇళ్ళ పట్టాల గురించి అయితే చాలామంది డౌట్స్ అయితే అడుగుతున్నారు అదే విధంగా మాకు ఎలిజిబుల్ ఉన్నా కూడా ఇంకా లో అనేది అనౌన్స్మెంట్ చేయలేదని అయితే చెప్పడం జరిగింది అదే విధంగా మాకు సరైన ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ తెలియట్లేదు అని అయితే అడుగుతున్నారు చాలామంది సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క ఇళ్ళ పట్టాలు రావాలంటే కంపల్సరీగా ఈ యొక్క ఫిఫ్టీన్ పాయింట్స్ అనేది గుర్తించుకోండి సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి ఎక్కడే స్కిప్ చేద్దండి ఫస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే మనకు ఇళ్ళ పట్టాలకు సంబంధించి వైట్ రేషన్ కార్డ్ అనేది కంపల్సరిగా ఉండాలని అయితే చెప్పడం జరిగింది సెకండ్ పాయింట్ చూసుకున్నట్టయితే ఆధార్ కార్డు కూడా ఉండాలని అయితే చెప్పడం జరిగింది థర్డ్ పాయింట్ చూసుకున్నట్టయితే ఓటర్ కార్డ్ అనేది ఆ గ్రామంలో సంబంధించిన అడ్రస్ ప్రూఫ్ అనేది ఉండాలని అయితే చెప్పడం జరిగింది ఇక ఫోర్త్ పాయింట్ చూసుకున్నట్లయితే మనకు ఇంటి స్థలం ఉండకూడదు అయితే చెప్పడం జరిగింది మరియు ఫిఫ్త్ పాయింట్ చూసుకున్నట్టయితే సొంత ఇల్లు అయితే ఎవరైతే ఇంటి స్థలం కోసం అప్లై చేసి ఉంటారో వారికైతే సొంత ఇల్లు అనేది ఉండకూడదని అయితే చెప్పడం జరిగింది ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఆదాయం అనేది మూడు లక్షల లోపలయితే ఉండాలని అయితే చెప్పడం జరిగింది సెవెంత్ పాయింట్ చూసుకున్నట్టయితే కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగి అయితే ఉండకూడదు అయితే ప్రభుత్వం అనేది ఏపీ ప్రభుత్వం అనేది చెప్పడం జరిగింది ఎయిత్ పాయింట్ చూసుకున్నట్టయితే మనకు ల్యాండ్ పరంగా చూసుకున్నట్టయితే మాగానైతే రెండు పాయింట్ యాభై ఎకరాలు అయితే ఉండాలి అదేవిధంగా మెట్ట భూమి అయితే మనకు ఐదు ఎకరాల లోపలైతే ఉండవచ్చు అని అయితే చెప్పడం జరిగింది ఇక నైన్త్ పాయింట్ అయితే మనకు ఇంతకుముందు ప్రభుత్వం వారు ఇంటి స్థలం మంజూరు చేసి చేసిన వారికి అయితే అయితే చెప్పడం జరిగింది సో ఇంతకుముందు మనకు టీడీపీ వాళ్ళు ఎవరు అంటే ఇళ్ళ పట్టాలకు సంబంధించి ఎవరైనా ఇళ్ళ ఇళ్ళ స్థలాలు కానీ కేటాయించి ఉంటే వారికైతే ఇప్పుడు ఈ ఏపీ ప్రభుత్వంలో ఇప్పుడు వైఎస్ఆర్ ఇళ్ల పట్టాలైతే అనర్హులు అయితే చెప్పడం జరిగింది సో వీరికైతే ఇళ్ళ పట్టాలు రావు అని అయితే చెప్పడం జరిగింది సో మనకు టెన్త్ పాయింట్ చూసుకున్నట్టయితే గతంలో ప్రభుత్వం వారు హౌసింగ్ లోన్ కానీ మంజూరు చేసి ఉన్నట్టయితే వారికి కూడా ఇళ్ళ పట్టాలనేది రా ఉండకూడదని అయితే చెప్పడం జరిగింది సో మనకు గత ప్రభుత్వంలో వారు హౌసింగ్ లోన్ మంజూరు చేసిన వారికైతే ఇళ్ళ పట్టాలు రావాలంటే ఇప్పుడు ఇంతకుముందు లోన్ అనేది ఎటువంటిది అప్లై చేసుకోకుండా ఉన్నవారికైతే ఇళ్ళ అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం జరిగింది సో లెవెన్త్ పాయింట్ చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం వారు ఎల్లెలో అంటే లబ్ధిదారుడే ఉండకూడదు అని అయితే చెప్పడం జరిగింది అంటే పొజిషన్ సర్టిఫికేట్ అనేది ఉండకూడదు అని అయితే చెప్పడం జరిగింది అంటే ఇంతకుముందు ఎవరైనా ఇల్లు అమ్మినట్టుగా కానీ ఇళ్ళ స్థలం కానీ అయితే ఈ యొక్క సర్టిఫికేట్ అనేది అయితే ఉండకూడదు అని అయితే చెప్పడం జరిగింది ట్వెల్త్ పాయింట్ చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం నుండి పొజిషన్ సర్టిఫికేట్ పొంది అయితే చెప్పడం జరిగింది ఇంతకుముందు టీడీపీ వాళ్ళు ఏదైనా ఇళ్ళ స్థలం కానీ ఇళ్ళ పట్టం ఏదైనా పట్టాల గురించి కానీ ఇచ్చినట్టయితే వారికైతే ఈ యొక్క ఏపీ ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం అయితే ఇళ్ళ పట్టాలకైతే అనర్హులని అయితే చెప్పడం జరిగింది థర్టీన్ పాయింట్ చూసుకున్నట్టయితే లబ్ధిదారుని తండ్రి పేరు మీద స్థలం ఉన్నచో లబ్ధిదారుడు ఒకే వారసుడు ఉన్నచో వారికైతే సదరు ఇల్లు కానీ ఇంటి స్థలం కానీ అతనికే చెందుతుంది కాబట్టి లబ్ధిదారునికి ఇంటి స్థలం ఇవ్వ ఇవ్వవల ఇవ్వాల్సిన అవసరం లేదని అయితే చెప్పడం జరిగింది సో మనకు ఆటోమేటిక్గా తండ్రి ఎవరైతే ఉంటారో వారికి ఒకే కొడుకు ఉంటే కనుక వారి తండ్రి వారసత్వం నుంచి వచ్చిన వారు కాబట్టి కామన్గా అయితే మనకు తండ్రి నుంచి ఆస్తి కొడుకుకే ఒక ఒక్క కొడుకు వారికే వస్తుంది కాబట్టి సో ఒక్క కొడుకు అయితే ఈ యొక్క ఇళ్ళ పట్టాలు అనేది ఇవ్వ ఇవ్వాల్సిన అవసరం లేదనైతే ప్రభుత్వం అనేది డిసైడ్ చేయడం జరిగింది సో మీకు ఈ విధ అంటే ఈ డీటెయిల్స్ ఎలా కనుక్కుంటారు అంటే మీ యొక్క డీటెయిల్స్ అనేది ప్రతి ఒక్క దానికైతే ఎంక్వైర్ చేసి మీరు ఇళ్ళ పట్టాలకి అర్హుల అనర్హుల అని అయితే ఈ యొక్క డీటెయిల్స్ అనేది తెలుసుకుంటారు ఇప్పుడున్న ప్రభుత్వం చూసుకున్నట్టయితే సో మనకు నెక్స్ట్ పాయింట్ పద్నాలుగు పాయింట్ చూసుకున్నట్టయితే ఒక్క నాకు సుమారు ఐదు సెంట్లు ఇంటి స్థలం కలిగి ఉండి ఆ కుటుంబంలో ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నచో అటువంటి కుటుంబానికి ఇంటి స్థలం మంజూరు పరిగణలోకి తీసుకున్న రాదనైతే చెప్పడం జరిగింది సో మనకు ఒక ఫ్యామిలీలో ఎవరైనా కానీ ఐదు సెంట్లు ఉన్నట్టయితే వారికి కంపల్సరిగా మనకు తండ్రి నుంచి అయితే ఇద్దరు కొడుకులు ఉన్నట్టయితే కానీ వారికి తల రెండున్నర రెండున్నర సెంట్లు అయితే ఇవ్వడం జరుగుతుంది కదా సో వారికి కూడా ఈ యొక్క ఇళ్ళ పట్టాలనేది ఇవ్వాల్సిన అవసరం లేదనైతే డిసైడ్ చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం సో మనకు లాస్ట్ పాయింట్ చూసుకున్నట్టయితే ఇతరులకు కేటాయించిన ఇంటి స్థలంలోను కొనుక్కొని అంటే ఇంటి స్థలంలోను కొనుక్కొని అందులోనే నివాసం ఉంటున్న వారికైతే పరిగణలోకి తీసుకురాదనైతే చెప్పడం జరిగింది సో ఇంతకుముందు ఎవరైనా సొంతంగా వాళ్ళు ఇల్లు కానీ ప్లేస్ కానీ తీసుకొని సొంతంగా ఇల్లు ఉన్నట్టయితే వారికి కూడా అనర్హులు అయితే చెప్పడం జరిగింది సో ఈ యొక్క పాయింట్స్ అన్ని కంప కంప్లీట్గా గుర్తుంచుకోండి ఈ యొక్క ఇళ్ళ పట్టాలనేది రావాలంటే ఈ యొక్క పాయింట్స్ అనేది ద్వారా అయితే మనకు ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ అప్డేట్గా వచ్చిన అప్డేట్స్గా వచ్చిన చూసుకున్నట్టయితే మనకు ఈ యొక్క పాయింట్స్ ద్వారా ఇళ్ళ పట్టాలని అయితే పంపిణీ చేస్తారు సో ఇళ్ళ ఈ చాలామంది అయితే అడుగుతున్నారు మా ఇంట్లో అయితే అంటే లేడీస్ అయితే లేరు మహి మహిళలు లేరు జెంట్స్ అయితే ఉన్నా మాకు ఇళ్ళ పట్టాలు ఎలా పంపిణీ చేస్తారు అనేది అడుగుతున్నారు సో ఇళ్ళ పట్టాలు అనేది మహిళలు లేకపోతే అంటే మ ఆ ఇంట్లో మహిళలు లేకపోతే కనుక అర్హులు అయి ఉంటే కనుక కంప్లీట్గా వాళ్ళకి డీటెయిల్స్ అనేది ఎంక్వైరీ చేసి మగవాళ్ళకే రిజిస్టర్ చేసి ఇస్తామని అయితే చెప్పడం జరిగింది సో ఇళ్ళ పట్టాలకు సంబంధించి అయితే ఇరవై రూపాయ పది రూపాయల బాండ్ పేపర్ అనేది దానిపైన అయితే పది రూపాయల బాండ్ పేపర్ అనేది ఉంటుంది సో మీరైతే ఇళ్ళ పట్టాలు ఎవరైతే అర్హులు ఉంటారో వారు ఇరవై రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది ఈ యొక్క ఇళ్ల పట్టాలు చూసుకున్నట్టయితే మనకు జూలై ఏడో తారీఖునైతే లిస్ట్ అనేది లాస్ట్ డేట్ అనేది అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఉంటుంది సో మనకు ఈ యొక్క లాస్ట్ తర్వాత మనకు మూడు రోజుల తర్వాత నోటీస్ బోర్డులు అనేది సచివాలయంలో విలేజ్కి సంబంధించిన సచివాలయంలో నోటీస్ బోర్డులు అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది మరియు ఆగస్ట్ ఇరవై అయితే ఫస్ట్గా మనకు మొదటి విడత కింద అయితే పదహైదు లక్షలు ఇళ్ళ పట్టాలనేది కట్ అయితే కట్టించడానికైతే స్టార్ట్ చేయడం జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఇళ్ళ పట్టాలు రావాలంటే కంప్లీట్గా మీరు ఈ యొక్క ఫిఫ్టీన్ పాయింట్స్ అనేది గుర్తుంచుకోవాల్సి ఉంటుంది దాదాపుగా చాలామందికి అయితే డౌట్స్ అయితే క్లియర్ అవుతుంది క్లియర్ అవు అవుతాయనే చెప్తున్నాను సో చాలామంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సో ఫ్రెండ్స్ వీడియో అనేది లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా చిన్న ఎన్కరేజ్మెంట్ అనేది ఉంటుంది అదేవిధంగా గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో అనేది కంపల్సరీగా వస్తుంది సో వీడియోనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏ చిన్న అప్డేట్ అంటే ఏ చిన్న డౌట్ వచ్చినా మీకు కామెంట్లోనే తెలియజేయండి థ్యాంక్ యూ